చేపట్టబడే తప్పుంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలన్నా సంక్షేమ కార్యక్రమాలన్నా వాటిని పర్యవేక్షించేటటువంటి ఒక వ్యవస్థ ప్రస్తావన జిల్లా ప్రజాపరిషత్ మండల ప్రజాపరిషత్. ఒకనాడు మహాత్మా గాంధీ గారు ఆశించిన గ్రామ స్వరాజ్యం స్థాపింపబడాలంటే అది స్థానిక సంస్థల బలోపేతంతో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనతో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా 73-74 రాజ్యాంగ సవరణ చేపట్టి స్థానిక సంస్థల బలోపేతానికి విధిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడినతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటటువంటి నిధులకు తోడు అదనంగా కేంద్రం నుండి కూడా ప్రత్యక్షంగా నిధులు సమకూర్చే విధంగా చట్టాన్ని రూపొందించారు. దానికి అనుగుణంగానే మన గతంలో డిఆర్జీఎఫ్ కానివ్వండి, 13 ఫైనాన్స్ కానివ్వండి, ప్రస్తుతం అమలులో ఉన్న 14 ఫైనాన్స్ కానీ వీటి ద్వారా మన కేంద్రం నుండి ప్రత్యక్షంగా మన స్థానిక సంస్థల నిధులు సమకూర్చబడుతుంటారు. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో స్థానిక సంస్థలు మరింత బలోపేతం కావడంతో పాటు వారు స్వయం పాలన అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏ విధంగా అయితే విద్యావంతులు ప్రభావితం చేసిందో వారితో పాటు యావత్ తెలంగాణ సమాజం సకల జనుల సమ్మెలో పాల్గొని సకల జనుల సమ్మె చూస్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 5 సంవత్సరాల కాలం ఇంతవరకు కేవలం కేంద్రం నుండి సమకూర్చబడేటటువంటి నిధులు మినహా రాష్ట్రం నుండి ఏ విధమైన నిధులు సమకూర్చలేకపోవడంతో ఇవాళ స్థానిక సంస్థలు అవి జిల్లా ప్రజాప్రతినిధి వ్యవస్థే కానీ మండల ప్రజాప్రతినిధి వ్యవస్థే కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థే కానీ ఆశించిన మేరకు అభివృద్ధి చేపట్టబడలేకపోవటం అనేది మనం గమనిస్తున్నామని చెప్పారు. వాస్తవం ఇవల్ల స్థానిక సంస్థలు ప్రత్యేకంగా నిధులు సమకూర్చే విధంగా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చడం అనేది ఆనవాయితీ. అట్లాగే ఎంఎన్పి గ్రాంట్ కానీ సీనియర్ రిజిస్ట్రెస్ కానీ ఇవి ఏవి కూడా స్థానిక సంస్థలు సమకూర్చకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేయడం. వాస్తవంగా గత 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఏ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టడం జరిగిందో అంటే యావత్ తెలంగాణ ప్రజానికం సమాజం ఏదైతుందో ఇవాళ గ్రామాల అభివృద్ధి ఏదో జరగబోతుంది రాష్ట్రాల నుండి రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున సమకూర్తాయని చెప్పి భావించారు. మన ఊరు మన ప్రణాళిక కేవలం ప్రణాళిక రూపకల్పనకే పరిమితమైంది. ఏ విధమైన నిధులు సమకూర్చే లేకపోవడంతో మన ఊరు మన ప్రణాళిక కార్యరూపం దాల్చలేక తదుపరి గ్రామ జ్యోతి మన ఊరు మన ప్రణాళికలను మరిపించే విధంగా మరొక కార్యక్రమం గ్రామ జ్యోతిని ప్రకటించింది. మరి ఏ విధంగానైతే మన ఊరు మన ప్రణాళిక పట్టాలు ఎక్కలేదో గ్రామ జ్యోతి అయితే వెలిగక ముందే దీపం మారింది.
ఒకవేళ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లకు అయితే వాస్తవం మేడం జిల్లా పరిషత్ సభ్యురాలిగా 14 ఫైనాన్స్ కూడా గతంలో ఏదైతుందో 20%, జిల్లా ప్రజా పరిషత్ కేటాయింపు వెళ్ళదు 20%, 30% మండల పరిషత్ కేటాయింపు వెళ్ళదు. ఇవాళ ఆ 20% అండ్ 30% జిల్లా ప్రజా పరిషత్ కానీ మండల ప్రజా పరిషత్ కానీ ఏ విధమైన నిధులు సంస్కృతి లేకపోవడంతో జిల్లా పరిషత్ సభ్యులు, మండల ప్రజా పరిషత్ సభ్యులు ఉత్సవమూర్తులైపోయింది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ కూడా సమావేశాలు బహిష్కరించే ఉదంతాలు ఉన్నాయి. చైర్మన్ కాదు సభ్యులు, రాజకీయాలకు అతీతంగా సమావేశాలు బహిష్కరించే ఉదంతాలు ఉన్నాయని చెప్పండి. మరి మరి టీఆర్ఎస్ పార్టీ 2వ పర్యాయం అధికారానికి వచ్చింది. టీఆర్ఎస్ వచ్చింది నా అభివృద్ధి, ఇది ఒక కొత్త నినాదం వచ్చింది. టీఆర్ఎస్ చేర్తి నా గురించి అంట వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాగద్వేషాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేపట్టబడడం జరుగుతుందని చెప్పని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసింది. రాగద్వేషాలు రాజకీయాలకు అతీతంగా తమ విధులు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు. వాళ్ళు ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళ అభివృద్ధికి అనేది గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది మన ముందు ఉన్నది. దయచేసి అది గమనించాలి, అని చెప్పండి. మరి 14 ఫైనాన్స్ కూడా విడుదల చేయబడ్డ నిధులు, విద్యుత్ బిల్లులు, నీటి పనుల బకాయిలకి దాన్ని అర్జీ చేయడం దొరుకుతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా 14 ఫైనాన్స్ నిధులు, విద్యుత్ బిల్లులు, రాష్ట్రపతి చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు, నీటి పన్ను బకాయిలు చెప్పని వాటిని అడ్జస్ట్ చేస్తుంది. అన్నింటికీ విచిత్రం ఏంటంటే ప్రజలకు ఆశ్చర్యకరం, గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేయబడి ఎన్నికల ప్రక్రియ పురోగతిలో ఉన్న సమయంలో నూతనంగా ఎన్నిక కాబడేటటువంటి ఒక గ్రామ పంచాయతీ పాలనా మండలి సర్పంచ్ వారి ఆలోచన విధానానికి అనుగుణంగా వెచ్చించాల్సినటువంటి నిధులను జిల్లా కలెక్టర్గా ప్రతి గ్రామ పంచాయతీ నుండి 1 నుండి 2 లక్షల రూపాయలు స్పెషల్ ఆఫీసర్ ద్వారా డ్రా చేసి దాదాపు 5 నుండి 10 కోట్ల రూపాయలు నూతనంగా ఎంపిక కాబడినటువంటి ఒక సర్పంచుల ద్వారా వెచ్చించాల్సినటువంటి ఒక నిధులు, వాటి ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక అధికారుల ద్వారా వాటిని డ్రా చేసి ఆయన ఖర్చు చేయడం జరిగింది. ఇవాళ బ్యాలెన్స్ 0, ఇవాళ తగ్గిపోయి ఉండి ఎత్తుదామంటే చెక్ పవర్ ఎక్కడైనా తగ్గిపోయి ఉండి ఎత్తుదామంటే చెక్ పవర్ 3 మాసాలు గడిచిపోయింది, 3 మాసాలు గడిచిపోయింది. నిజంగా పాలనాధికారుల ఆలోచన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది, నూతనంగా ఎంపికైన సర్పంచ్ చెక్ పవర్ కూడా కల్పించలే అమలు చేయలేకపోతుందని చెప్పంటూ నేను దీనికి ఎన్నికల నిబంధన అంటురాలి.
దిస్ ఈజ్ ఆన్ గోయింగ్. ఎన్నికల నిబంధన అడ్డురా దీనికి. మీరు పంచాయతీ కార్యదర్శి నియామకం చేపట్టిండ్రు, దానికి ఎన్నికల నిబంధన అడ్డురాలేదు. సర్పంచులకు చెక్ పవర్ కల్పించడానికి ఏదైతే ఉందో ఈ ఎన్నికల నిబంధన అడ్డురాదు. ఇలా గ్రామ పంచాయతీలో దొంగలు పడ్డట్టు అని చెప్పడం, దొంగలు పడ్డట్టు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టబోయేటప్పుడు సర్పంచుల విచక్షణతో గ్రామ అభివృద్ధి గురువు ఇచ్చిన తర్వాత నిధులు జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఆ చేసి వారికి ఇష్టానుసారం. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక నిబంధన అమల్లో ఉన్న సమయం లోపల ఇదంతా చేసింది. ఎన్నికల కోడ్ నిబంధన అమల్లో ఉన్న సమయం లోపల సర్పంచ్ ఏదైతే ఉందో ఫలితాలు ప్రకటింపబోతున్నామని తరుణం లోపల అంటున్నా. మరి నిజంగా అధికార పార్టీ నాయకులు మరి అందరూ టీఆర్ఎస్ కలుగుంటే కలుగుంటాయి చెప్పండి. మరి మీకు ఎందుకు ఆలోచన వస్తుంది అంటున్నా. ఇప్పుడు సర్పంచుల అధికారాలు, స్థానిక సంస్థల ప్రజాపల అధికారాలను ఏదైతే ఉందో అధికార యంత్రాంగం ఏ విధంగా నియంత్రిస్తుంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలను అధికారులు ఏ విధంగా నియంత్రిస్తుంది. ఈవెన్ ప్రజాస్వామ్యం లోపల ప్రజలచే ఎన్నిక కాబడేటటువంటి ఒక ప్రజాప్రతినిధులు ప్రధానమా, పర్యవేక్షించే ఒక అధికార యంత్రాంగం ప్రధానమా? మీరు కేవలం పర్యవేక్షణ అధికారులు మాత్రమే. మరి జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో పర్యవేక్షణ అధికారి మాత్రమే. 400 సర్పంచ్ ఛార్జ్ తీసుకుంటుండంటే వారి ఖాతాలకు డబ్బు సమయం తెలుసా? అది సర్పంచ్ సంగతి కనువిప్పు కలిగే విధంగా, అధికార పార్టీకి కనువిప్పు కలిగే విధంగా, అధికార పార్టీకి కనువిప్పు కలిగే విధంగా స్థానిక సంస్థల ప్రభుత్వం దానికి ఉపయోగపడటానికి వరకు అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి నేను మనం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు నుండి నిలబడే ప్రజా అభ్యర్థులను గెలిపించాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పని నేను మనం చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఏ అవసరం ఏర్పడ్డా మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఆనాటి శాసనసభ్యుడిగా నేను ప్రజానీకానికి అందుబాటులో ఉండి ఏ విధంగా సమస్యల పరిష్కారానికి తోడ్పడడం జరిగిందో, రాబోయే కాలంలో కూడా ఏ హోదాని కాకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ మరి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడడం నా బాధ్యత భావిస్తా. జగిత్యాల నూతనంగా ఏర్పడిన జిల్లా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అత్యధిక జిల్లా పరిషత్ స్థానాలు గెలుపుతో పాటుగా మండల పరిషత్ కూడా గెలిపించి ఈ ప్రభుత్వానికి అంటే అధికార పార్టీకి ఒక కనువిప్పుగా అంటే అట్లీస్ట్ ఈ రిజల్ట్తోనైనా కొంత బాధ్యతతో పనిచేస్తారని చెప్పని నేను భావిస్తున్నాను.